ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అండ్ యాక్టర్ కూడా. రీసెంట్గా వధువు అని సిరీస్ వచ్చింది, అందులో తను చక్కటి నటన కనపరిచి చాలామంది అమ్మ ఇంటర్వ్యూ కోసం ఎదురు చూస్తున్నారు. అండ్ ఫైనలీ నాకు దక్కింది ఆ ఇంటర్వ్యూ. అండ్ లేట్ చేయకుండా వెల్కమ్ చెప్దాం నవీన్ అండ్ శ్రీదేవి. ఎలా ఉన్నారు? బాగున్నారా ఇద్దరు? అండ్ రీసెంట్గా మీ ఇద్దరికి మ్యారేజ్ అయింది కాబట్టి మీ ఇద్దరికి బిగ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ న్యూ జర్నీ. ఎంత 3 మంత్స్ అయిందా? 40 డేస్ అంతే. నైస్. శ్రీదేవి, నేను నిన్ను ఒక ఆల్మోస్ట్ ఇయర్ అని చెప్పొచ్చు, ఇయర్ ఆల్మోస్ట్ 6-7 మంత్స్ నుండి ఫాలో అవుతున్నాను అనమాట. ఎంత చక్కగా రీల్స్ చేస్తుంది తను, అసలు యాక్టింగ్ కూడా ఎంత ఈజీ ఉంటుంది అంటే చాలా అరుదుగా చూస్తామన్నమాట ఫీమేల్ కామెడీ చేయడము, దట్ యాజ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్గా. నీకు అండ్ నీ యాక్టింగ్ అది బాగా సెట్ అయిందనమాట, అంత కష్టపడుతున్నట్టు ఎక్కడ అనిపించదు. సో నేను 6-7 మంత్స్ నుంచి ఫాలో అయ్యా కాబట్టి నీకు నీ వర్క్కి ఆల్ ద బెస్ట్ అండ్ బిగ్ కంగ్రాచులేషన్స్. చాలామంది రీచ్ అయ్యారు, తన ప్రతి రీల్ మిలియన్ల వ్యూస్ ఉంటాయి, మీరు వన్స్ ఒకసారి చెక్ చేయొచ్చు. శ్రీదేవి ఏమనొచ్చు? శ్రీదేవి ఎర్రోజు. ఎర్రోజు. అండ్ నవీన్ గారి దగ్గరికి వచ్చేసరికి మీ అందరూ చూసే ఉంటారు మిస్టర్ టీ అని. మిస్టర్ టీ ఫౌండరు చైర్మన్ నవీన్ గారు, ఎలా ఉన్నారు? యా ఫైన్ అండి. బిజినెస్ ఎలా ఉంది? యా సూపర్ గుడ్. సూపర్ గుడ్. యా. అండ్ మిస్టర్ టీ అని నేను చాలా చోట్ల చూసాను కానీ ఇప్పుడు ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు అసలు? 21 డిసెంబర్ 2021 నవంబర్. ఓకే, 2021 నవంబర్. అంటే అంతకు ముందు మీరు ఇంటూ బిజినెసా లేకపోతే? యా బిజినెస్. మీరు ఏం చదువుకున్నారు? యాక్చువల్లీ నాది ఇంటర్ కంప్లీట్ అయినప్పటి నుంచి నాది బిజినెస్ అనమాట. నేను ఆఫ్టర్ ఇంటర్ సిఏ చార్టర్డ్ అకౌంటెంట్లో జాయిన్ అయ్యాను. ప్యారలల్గా డిగ్రీ పర్సూ చేస్తూ సిఏ డిస్కంటిన్యూ చేసి బిజినెస్ మీదకి ఫోకస్ షిఫ్ట్ అయ్యాను. ఆ టైం నుంచి యాక్చువల్లీ నేను యాక్చువల్లీ ఫార్మర్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను అనమాట. ఓకే, మీ ఫార్మర్? మీ ఫాదర్ ఫార్మరా? ఓ నైస్. ఫాదర్ అండ్ మదర్ ఇద్దరు కూడా ఫార్మర్సే. సో లైక్ అంటే ఇప్పుడు ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాము కాబట్టి మనకి ఎడ్యుకేషన్కే లిటిల్ టఫ్ ఉంటుంది. సో బిజినెస్ అంటే ఇంకా డిఫికల్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళ నుంచి క్యాపిటల్ ఏం లేదనమాట. సో మనకి ఏదైతే స్టడీస్ కోసం ఇచ్చే పాకెట్ మనీ ఉంటుందో వాటిలో నుంచే ఎక్స్పెరిమెంట్స్ అనమాట, 1000-2000 నుంచి డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ అనమాట. ఆల్మోస్ట్ 2011లో నేను బిజినెస్ అంటే ఈ ఎక్స్పెరిమెంట్స్ స్టార్ట్ చేస్తే నాకు ఒక 4-5 ఇయర్స్ పట్టింది. నాకు మార్కెట్లో గ్రిప్ దొరికి మంత్లీ ఒక 50,000-1 lakh గెట్ ఇన్ అవ్వడానికి ఒక 4-5 ఇయర్స్ పట్టింది. ఆఫ్టర్ దట్ నేను నా ఓన్ వెంచర్స్ అంటే డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో అనమాట. ఇప్పుడు మీరు ప్రజెంట్ ఇండియన్ మార్ట్ చూస్తున్నారు కదా, సేమ్ లైక్ ఇండియన్ మార్ట్ మేము ఒక B2B బిజినెస్ టు బిజినెస్ సర్వీసెస్ది ఒక పోర్టల్ స్టార్ట్ చేసాం అనమాట అప్పట్లో. సో ఎవరైతే ఇప్పుడు స్టార్టప్స్ ఉంటారో, స్టార్టప్స్కి ఏదైనా మిషనరీ కావాలన్నా, వాళ్ళకి ఇంకేదైనా నాలెడ్జ్ కావాలన్నా, ప్రొడక్ట్ కావాలన్నా, వాళ్ళకందరికీ మేము అప్రోచ్ అయిపోయి వాళ్ళకి మేము ఏదైతే వాళ్ళకి మిషనరీ కావాలో అది మేము బయట నుంచి వాళ్ళకి అరేంజ్ చేసేవాళ్ళం అనమాట. ఇప్పుడు మనం ఎవరైనా స్టార్టప్ ఉన్నారంటే ఏదైనా ప్రొడక్ట్ కావాలన్నా మిషనరీ కావాలన్నా డైరెక్ట్ ఇండియన్ మార్ట్లోకి వెళ్ళి ఆర్డర్ పెట్టుకుంటున్నారు. సో అది స్టార్ట్ చేశాము. ప్యారలల్గా రియల్ ఎస్టేట్ ఇన్సూరెన్సెస్ చేశాము. అంటే ఇది అని కాదనమాట, ఆల్మోస్ట్ నేను చెయ్యంది లేదనమాట మార్కెటింగ్లో. డిఫరెంట్ చేస్తూ లైక్ అంటే 2018 ఆ టైం వచ్చేవరకల్లా ఏమైందంటే ఈ ఇండియన్ మార్ట్ సర్క్యులేషన్ ఎక్కువైంది. సో ఇండియన్ మార్ట్ సర్క్యులేషన్ ఎక్కువైనప్పుడు అంటే మాకు సెన్స్ అయింది ఏంటంటే సో ఇంకొక 1-2 ఇయర్స్లో మనం సాచురేట్ అవుతాము, ఎందుకంటే అది ఎంఎన్సీ కంపెనీ, వరల్డ్ వైడ్ ఉంది అది ఇండియన్ మార్ట్ అనేది. లైక్ అంటే సర్వీసెస్ అనేవి ఉన్నాయి కదా, సో అంత పెద్ద కంపెనీతో మనం పోటీ పడలేమని చెప్పేసి వేరే ఇంకేదైనా మనం ఓన్గా స్టార్ట్ చేసుకుందాం, ఇక్కడ నుంచి మన ఓన్ బ్రాండ్ స్టార్ట్ చేద్దాం అన్నట్టు 2018లో మేము వర్కౌన్ చేసి 2021 వరకు అంటే ఒక 3 ఇయర్స్ రీసెర్చ్ తర్వాత 2021లో మేము మిస్టర్ టీ స్టార్ట్ చేయడం జరిగింది. 2021లో బట్ అది స్టార్ట్ చేసే ముందు నా కెరీర్ స్టార్ట్ అయింది 2011. సో డిఫరెంట్ జర్నీస్ చేస్తూ 2008లో మా ఓన్ బ్రాండ్ స్టార్ట్ చేయాలనే దగ్గర మళ్ళీ టర్న్ తీసుకుంది. అక్కడ నుంచి మేము మళ్ళీ గ్రౌండ్ వర్క్ చేస్తే 2021లో మిస్టర్ టీని ఎస్టాబ్లిష్ చేసాం.